తెలంగాణ ప్రాంతాన్ని 17వ శతాబ్దంలో పట్టిపీడిస్తున్న మొఘల్ పాలకుల అరాచకాలని భూస్వాములు దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించడమే కాక తానే సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏకంగా గోల్కొండ కోటనే ఏలిన ధీరుడిగా చరిత్రకెక్కిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్లో గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా మంత్రి జగదీష్ రెడ్డి, శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైద్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్, పలువురు బీసీ సంఘాల నాయకులతో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొమరం భీం, చాకలి ఐలమ్మ లాంటి పోరాట యోధుల చరిత్రను ఆనాటి పాలకులు విస్మరించారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పోరాట యోధులని గౌరవించుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఎందరో మహనీయుల జీవితాలు మనకు ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు అని, భావితరాలకి పోరాట స్ఫూర్తినిచ్చే వారి జీవితాలు చరిత్ర పుటల్లో ఘనకీర్తిని సొంతం చేసుకున్నాయని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాంటి యోధులు ఒక వర్గానికే పరిమితం కాదని, మొఘలుల దోపిడీ నుండి స్వేచ్ఛ లభించాలని పోరాటం చేసిన పాపన్న గౌడ్ అందరి వాడని అన్నారు. తెలంగాణలో తమ ప్రాణాలని ఫణంగా పెట్టి పోరాటాలు చేసిన యోధుల త్యాగాలను, వారి చరిత్రను భావితరాలకి అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కోసం పోరాటం చేసిన వారు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిసిపోతారని అన్నారు. గౌడ సంఘాల నాయకులు కోరినట్లు నల్గొండకు చెందిన ధర్మభిక్షం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహంల ఏర్పాటుకి చర్యలు తీసుకుంటామని అన్నారు. నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ ఆదర్శాలు ఆశయాలను ఆచరించి ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకి స్థలం కూడా గుర్తించడం జరిగిందని, అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ గౌడ బహుజనులు అన్ని వర్గాలని కలుపుకొని ఆనాటి పాలకుల పెత్తనంపై పోరాటాలకు నాంది పలికారని అన్నారు. ప్రభుత్వ పరంగా 372వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారిని పుష్పలత, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, గౌడ సంఘాల నాయకులు సత్తయ్య గౌడ్, మాధవగొని శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, భిక్షం గౌడ్, విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నేల తల్లి స్ఫూర్తిని తెలియజేస్తూ ఇప్పుడు 400 సంవత్సరాల క్రితమే ఆనాటి పాలకుల పైన తిరుగుబాటు జెండా ఎగిరేసి అన్యాయాన్ని ఎదిరించడమే కాదు రాజ్యాన్ని కూడా తీసుకోవాలి అని ఒక అద్భుతమైన ఆలోచన చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గారికి జవాబులు అర్పిస్తూ మన చరిత్రను లేకుండా చేసినట్టు గత పాలకులు చెప్పేదానికి సర్వాయి పాపన్న గారు ఒక నిదర్శనం. ఒక మేము కావచ్చు, సాకలు ఐదమ్మ కావచ్చు, రెండు కుమదే కావచ్చు, సర్వాయి పాపన్న కావచ్చు, ఎప్పుడు కూడా చరిత్రను విజయం సాధించిన వాళ్ళని చూపిస్తారు, మిగతా ఉన్న చరిత్రను లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. చాలా మంది మిత్రులు ధర్మాలు ఎందుకు లేకుండా పోయిందో అని, ఎందుకంటే పాపన్న రాజ్యం కొంతకాలం కొనసాగి ఉండగలిగితే చరిత్రలో శివాజీ లాగా కొంతకాలం రాజ్యాన్ని నిర్వహించగలిగితే తప్పకుండా అది రాసే అవకాశం కూడా తనకి వచ్చింది. తను ఆక్రమించిన రాజ్యాన్ని కానీ నిర్వహించకుండా మళ్ళీ మొగలు దాడి చేయడం, రాజ్యాన్ని మళ్ళీ లాక్కోవడం, దానితోనే ఈ పని జరిగింది.
తర్వాత చరిత్ర అంతా కూడా అట్లే పోరాటం చేసిన వాళ్ళని ప్రజల తరపున పనిచేసిన వాళ్ళని ఏ ప్రభుత్వాలు ఎవరో గుర్తించకపోయినా ప్రజలు మాత్రం వాళ్ళకు గుండెల్లో దాచిపెట్టుకుంటారు సమయం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకు కృతజ్ఞతలు చూపిస్తారు వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటారు దానికి ఉదాహరణ ఇవ్వాలి మరి సర్దార్ పాపన్న మరి ఆయన చరిత్ర అందరికీ తెలుసు మరి ఆయన ఆశయాలు ఆదర్శాలు ముందుకు తీసుకుపోతూ మరి అంత లోతులకు పోకుండా మరి ఆయన గొప్ప వ్యక్తి 372 సంవత్సరాల తర్వాత కూడా ఇలా ఆయన జయంతిని జరుపుకోవడం అంటే ఆయన ఎంత గుర్తింపుందో ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ముద్దగ రాదు ఆ గుర్తింపు మరి ఏదో ఒకటి చేస్తేనే వస్తుంది ఆ చేసిండు ఆనాడు బడుగు బలహీన దళిత గిరిజన పేద వర్గాలకు అందుకే ఈ రోజు సర్వాయి సర్దార్ పాపన్న గారికి మరి ఈ విధమైనటువంటి గుర్తింపు ఈ కలవకుంట చంద్రశేఖరుడు ఇచ్చాడు ఈ రోజు మరి మన మంత్రి గారి ఆధ్వర్యంలో మరి మన వాళ్ళు అడిగారు ఒక చాలా రోజులుగా అడుగుతా ఉన్నారు ధర్మభిక్షను మరి అదే విధంగా సర్దార్ మరి సర్వాయి పాపన్న విగ్రహాలు ఏర్పాటు చేయాలి గత 10 సంవత్సరాల కిందనే ఏర్పాటు చేద్దామని ప్రయత్నం చేస్తే విగ్రహాలు తెచ్చినాక తీరా వెంటే ఉండాల వాళ్ళ మీద కేసుల పాలు చేసినటువంటి పరిస్థితి మీకు తెలుసు కదా కేసులు పోయి జైలు పోయించు ఏం చేయాలి అంటారు కేసుల పాలు చేసి మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ ప్రయత్నం జరగలేదు మన దగ్గరకు వచ్చినప్పుడు కాశీర పంతులు కానీ సుఖర్ మల్లేష్ గౌడ్ కానీ మరి అభవం నభేష్ గౌడ్ కానీ సుఖర్ భిక్షన్ గౌడ్ కానీ ఇంకా చాలా మంది మరి వారి ధర్మభిక్ష వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ మరి ధర్మభిక్ష గారిది అదే విధంగా సర్వాయి పాపన్న గారి 2 విగ్రహాలు ఒక దగ్గర ఏర్పాటు చేయడం వాళ్ళు అడగడం మరి అడిగిన తర్వాత మీరు కూడా మంత్రి గారిని పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా మీరు అందరూ కూడా కలిసి రండి మంత్రి దగ్గర పోయి మనం పర్మిషన్ తీసుకొని నల్గొండలో ప్లేస్ కూడా చూసినా నేను ఆల్రెడీ मन की सर्दार सर्वाय पापन्न गारी पिलाशापूर जंगम दिलाशापूर जन्म मोगलाइल होरा साम्राज्या स्थापित सो अला वार्तक मन प्रभु आदेश मेरे को जयंती कार्यक्रम जरूर आनंद।